पश्चिम बंगाल ओटर्लु मल्ली तृणमूल कांग्रेस वैपे मोग्गु चूपुतुन्नट्टु चेबुतुन्नायि सर्वेलु अन्नि संस्थल सर्वेलु इदे विषयं चेबुतुन्नायि ममता बेनर्जी मीद कोंत व्यतिरेकत उन्ना दान्नि क्याश् चेसुकोवडंलो लेफ्ट पार्टीलु विफलमय्यायन्नदि वीटि सारांशं एबीपी चेसिन सर्वेलो तृणमूल कांग्रेस कु 178 सीट्लु लेफ्ट फ्रंट कु 110 सीट्लु वच्चे अवकाशं उन्नट्टु तेलिंदि इतरुलकु 5 बीजेपीकि ओके ओक्क सीटु वस्तुंदनि चेप्पिंदि एबीपी मरो संस्था सी ओटर् सर्वे कूडा ममते मल्ली सीएम अवुतुंदनि चेप्पिंदि तृणमूल कु 167 लेफ्ट कु 120 बीजेपी की 4 इतरलकु 3 सीट्लु वस्तायनि अंचना वेसिंदी सी ओटर इक इंडिया टीवी अयिते तृणमूल कांग्रेस क्लीन स्वीप चेस्तुंदनि तेलिचिंदी ममता बेनर्जी पार्टीकि एकंगा 233 नुंचि 253 सीट्लु वस्तायनि अंचना वेसिंदी लेफ्ट कूटमि 38 नुंचि 51 स्थानालकु परिमितं कागा बीजेपीकि 1 नुंचि 5 सीट्ल मध्य वस्तायनि अंचना वेसिंदी इंडिया टुडे తమిళనాడులో ముందు అన్నాడీఎంకేకు మొగ్గుబున్నట్టు కనిపించిన రెండు సర్వేలు రెండు రకాల ఫలితాలను ప్రకటించాయి. ఇండియా టుడే చేసిన సర్వేలో అన్నాడీఎంకేకు 89 నుంచి 101 సీట్లు రాగా డీఎంకేకు 124 నుంచి 140 వస్తాయని తేలింది. బీజేపీ బోనీ కొట్టి 3 సీట్లు సాధిస్తుందని ఇతరులకు 4 నుంచి 8 సీట్లు వస్తాయని చెప్పింది. డీఎంకే స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అన్నది ఇండియా టుడే అంచనా. కానీ సీ ఓటర్ మాత్రం ఇండియా టుడేకు భిన్నమైన ఫలితాలను ప్రకటించింది. ఆ సంస్థ చేసిన సర్వేలో అన్నాడీఎంకేకు 139 సీట్లు డీఎంకేకు 78 సీట్లు వస్తాయని తేలింది. ఇతరులు 17 స్థానాలను గెలుచుకుంటారు అన్నది సీ ఓటర్ అంచనా. ఇప్పటికే ఉత్కంఠగా ఉన్న తమిళనాడులో ఎగ్జిట్ పోల్ ఫలితాలు మరింత ఉత్కంఠను పెంచాయి. కేరళలో ఈసారి ప్రభుత్వం మారక తప్పదంటున్నాయి ఎగ్జిట్ పోల్ అంచనాలు. సర్వేలన్నీ లెఫ్ట్ ఫ్రంట్ వైపే మొగ్గు చూపుతున్నాయి. ఇండియా టుడే చేసిన సర్వేలో ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్కు 94 స్థానాలు, అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్కు 43 సీట్లు వస్తాయని తేలింది. బీజేపీ ఒక్క సీటుతో బోనీ కొడుతుందని, ఇతరులు 2 స్థానాల్లో గెలుస్తారని చెప్పింది ఇండియా టుడే సర్వే. ఇక సీ ఓటర్ చేసిన సర్వే కూడా ఎల్డీఎఫ్ వైపే మొగ్గు చూపింది. వామపక్ష కూటమికి 78, కాంగ్రెస్ కూటమికి 58, బీజేపీకి 2, ఇతరులకు 2 సీట్లు వస్తాయని అంచనా వేసింది సీ ఓటర్. మొత్తం మీద అధికారం లెఫ్ట్ కూటమి వశం కావడంతో పాటు ఈసారి అసెంబ్లీలో బీజేపీకి ప్రాతినిధ్యం దక్కుతుంది అన్నది సర్వేల సారాంశం. పుదుచ్చేరిలో కూడా అధికారం మారక తప్పదంటున్నాయి సర్వేలు. 30 అసెంబ్లీ స్థానాలు ఉన్న పుదుచ్చేరిలో రంగస్వామి నేతృత్వంలోని ఎన్ఆర్ కాంగ్రెస్ ప్రస్తుతం అధికారంలో ఉంది. అయితే ఈసారి డీఎంకే కాంగ్రెస్ కూటమి అధికారం దక్కించుకుంటుందని అంచనా వేసింది ఇండియా టుడే. డీఎంకే కూటమికి 18 సీట్లు, ఎన్ఆర్ కాంగ్రెస్ కు 10 సీట్లు వస్తాయని చెబుతోంది సర్వే. అన్నా డీఎంకేకు ఒకే ఒక్క స్థానం దక్కుతుందని, ఇతరులు ఒకే చోట గెలుస్తారని అంచనా వేసింది ఇండియా టుడే.
అసోంలో కాంగ్రెస్ హవాకు ఈసారి ఖచ్చితంగా బ్రేక్ పడుతుందని అంటున్నాయి ఎగ్జిట్ పోల్ సర్వేలు. వరుసగా మూడు సార్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ను ఈసారి ఓటర్లు పక్కన పెడతారని అంటున్నాయి అన్ని సర్వేలు. ఇండియా టుడే అంచనాల ప్రకారం ఇక్కడ బీజేపీకి 79 నుంచి 93 సీట్ల మధ్య వస్తాయి. కాంగ్రెస్ కు 26 నుంచి 33 మధ్య, ఏఐయుడిఎఫ్ కు 6 నుంచి 10 మధ్య, ఇతరులకు 1 నుంచి 4 సీట్ల మధ్య వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది ఇండియా టుడే. ఇక టైమ్స్ నౌ విషయానికొస్తే బీజేపీకి 57, కాంగ్రెస్ కు 41, ఏఐయుడిఎఫ్ కు 18, ఇతరులకు 10 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఏబీపీ సర్వే కూడా బీజేపీ వైపే మొగ్గు చూపింది. బీజేపీకి 81, కాంగ్రెస్ కు 33, ఏఐయుడిఎఫ్ కు 10, ఇతరులకు 5 సీట్లు వస్తాయని అంచనా వేసింది ఏబీపీ న్యూస్. We'll be right back.